జరిగినప్పుడు ఫస్ట్ టైం గుడికి వెళ్ళి నేను అనుకున్నాను దేవుడా పటాస్ లోకి వెళ్ళి యాంకర్ రవిని తీసేయండి అని కోరుకున్నాను, లేదా వాడు లేడు. yes 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 అంటే పటాస్ లో ఏకైక యాంకర్ శ్రీముఖి. ఓ మై గాడ్, థాంక్యూ సో మచ్ గాడ్. అందుకే రవి లేడు, నేను ఒక్కదాన్నే సోలోగా యాంకరింగ్ చేసుకున్నాను కాబట్టి మీ స్టూడెంట్స్ కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను. మా పటాస్ లో ఈ రోజు నుంచి స్పెషల్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్న రౌండ్ పటాస్ పంచనామా. ఈ పటాస్ పంచనామా ఏంటంటే, నా దగ్గర ఒక బౌల్ ఉంటుంది, ఆ బౌల్ లో చాలా చిట్స్ ఉంటాయి, ఆ చిట్స్ లో చాలా టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ లోంచి వచ్చిన క్వశ్చన్ కి ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి పటాస్ తరపు నుంచి గిఫ్ట్ హాంపర్. ఓకే, ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, పెళ్ళెందుకు చేసుకున్నాం రా బాబు అని ఎందుకు అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుంది? సగం జీవితం సంకనాకినప్పుడు. నానా, ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఇంకెవరైనా? ఎప్పుడు షాపింగ్ షాపింగ్ అని తలగా తిన్నది. అవునా, నీ పెళ్ళని సాగొట్టింది ఎప్పుడైనా? కొట్టింది కాబట్టి చెప్తున్నా. పెళ్ళైపోయిందా? ఫ్యూచర్ లో లవర్ తో సాగుతుంటున్నా అందుకే. ఈ ఎపిసోడ్ మీ మమ్మీ డాడీ చూసి నిజంగానే పెళ్లి చేసేసి, నీకు నిజంగానే ఆ పెళ్ళం వచ్చేసి, నిజంగానే షాపింగ్ అని నేను సాగుతున్నాను. సండే కూడా వంట మాతోనే చేపించిన. అన్ని రోజులు చేసినప్పుడు ఈ ఒక్కరోజుకి ఏమొచ్చింది? అన్ని రోజులు తిని తినే అలా అయ్యావు నువ్వు. నెక్స్ట్ టాపిక్ ఎవరు ఎంత విచిత్రమైన ఆన్సర్స్ ఇస్తారో చూస్తాను. వావ్, భార్య ఊరెళ్తే ఏ పాట పాడతారనేది అబ్బాయిలు చెప్పాలి, భర్త ఊరెళ్తే ఎలాంటి పాటలు భార్యలు పాడుకుంటారో అది గర్ల్స్ చెప్తారు. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరేలేని పురుషుల ప్రపంచం. వావ్, సూపర్. నెక్స్ట్ అబ్బాయిలు, మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు అరి కళ్ళు దాని కంటే తన సరదాగి జిందేతాం. ఇంతటితో పటాస్ పంచనామా రౌండ్ పూర్తయిపోతుంది. అండ్ ఫెంటాస్టిక్ గా ఆన్సర్స్ ఇచ్చిన మీ అందరికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షో కూడా స్టార్ట్ చేసేద్దాం. ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటా. మరి పటాస్ లో మండే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి వచ్చేస్తున్నారు మా ముగ్గురు కామెడియన్స్. లెట్ కాల్ అప్ ఆన్ స్టేజ్ రాకింగ్ రాకేష్ గ్యాలక్సీను అండ్ విక్టరీ వెంకీ. నేను మొన్న యుఎస్ఎల్ అక్కడ పిల్లలకి ఇక్కడ పిల్లలకి చాలా డిఫరెంట్ చూస్తాను నేను. నిజంగా అక్కడ పిల్లలు రోబోకు రోల్ మోడల్, ఏది చేసినా యాంత్రికంగా చేస్తారు. మన వాళ్ళు బద్ధకానికి భారతరత్నం. మన ఇండియాలో పిల్లల్ని ఎవరైనా పిలిచారనుకోండి, వాడు ఎలా రియాక్ట్ అవుతారు ఒకసారి పిలవండి. వెంకీ, అదే యుఎస్ లో పిల్లల్ని పిలిస్తే వాంకే పక్కనే ఉన్నాను కదా, అంతగా అరవాలా? అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు పిల్లడు. మార్నింగ్ లేచేటప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ యుఎస్ లో పిల్లలు లేవగానే గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ ఇలా ఉంటుంది. మన ఇండియాలో పిల్లలు అక్కడ పిల్లలు లేవగానే ఫస్ట్ పక్క సర్దుకుంటారు,
సర్దేస్తారు. ఇక్కడ పిల్లలు లేవగానే మమ్మీ ఎవడైనా బెడ్ లో వాటర్ పోసాడు మమ్మీ. అక్కడ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటారు. ఏ విధంగా చేసుకుంటారు? బ్రష్ అరుగుతుందో వాడి పళ్ళు అరుగుతాయి ఎవడు తెలియదు. ఇక మనాళ్ళు, రే నానా మమ్మీ పళ్ళు తోముకో, డాడీ పేస్ట్ అయిపోయింది సంపత నా కొడక అయిపోయిన పర్లేదు తోము, ఆ పళ్ళ నూడి కింద పడదు, డాడీ బ్రష్ కూడా అరిగిపోయింది. ఇక వాడు ఫేస్ వాష్ చేసుకున్నాక టిష్యూతో ముక్కుడిపోతుంది కదా, ఇలా మడిచి అందులో వేస్తాడు. ఇక మన్నాడు మమ్మీ రెడీ. ఇక వాడు బాత్రూమ్ కి వెళ్తాడు. బాత్రూమ్ కి వెళ్ళి మెడిటేషన్ చేసుకున్న పక్కడికి కూడా సౌండ్ రాదు. మెడిటేషన్ మనాడు ఇంట్లో బాత్రూమ్ ఉంటది, అరే రోడ్డు మీద కూడా పారా అది రాత్రి మీ మమ్మీ ఇంకో రెండింద్రా మా ఇంట్లో పప్పు. తర్వాత వాళ్ళు అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ బాయ్, వాళ్ళ మమ్మీనే కదా సరిగ్గా ముద్దు పెట్టొచ్చుకొని ఇలా చెంపలని పెక్ అంటారు దాన్ని. ఇక మానాడు నేను బడికి పోను. స్కూల్లో వాళ్ళు ఎలాగంటే టీచర్స్ రెస్పెక్ట్ ఎలా ఇస్తారు, గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటే ఆవిడ కూడా రోబో, గుడ్ మార్నింగ్ మై చిల్డ్రన్స్ అలా ఉంటారు. ఇక మానాడు స్కూల్ పోతున్నాక రే చాలా పో వానికి ఎవరు నమస్తే పెట్ట. ఇక స్కూల్ అయిపోగానే వాడు అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తాడు. మన్నాడు స్కూల్ ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి, ఎలా స్విమ్మింగ్ చేస్తారు అదేవిధంగా. ఇక్కడ మనోడు బర్లు తోమే చెరువు ఉంటది కదా, ఆ చెరువులు అక్కడ బర్లు తోముతుంటే చివరిగా పడుకునేటప్పుడు గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ యస్ లో అదే ఇక్కడ అమ్మా నిద్ర వస్తలేదా. నాకు కథ చెప్పాలి, కథ చెప్పాలి సుధీర్ అంకుల్ రష్మి అంటే కథ చెప్పాలి. రష్మి సుధీర్ కథ చెప్పాలా? రష్మి అంట సుధీర్ కంట ఇద్దరికి పెళ్లి అయిపోయిందని తెలుసా? అవును, రష్మికి ఒకళ్ళతో అయిపోయింది, సుధీర్ కి ఇంకోళ్ళతో అయిపోయింది. ఓకే ఇట్స్ టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? నాటుకోడి కూర నత్తున్న పర్సన్ ప్రిపేర్ చేస్తూ చెప్తే ఎలా ఉంటుంది? నాటుకోడి కూర అంటే ఎలా ఉంటుంది చెప్తున్నా. కోడిని తీసుకొని దాని బొచ్చు పీకి బొచ్చు పీకి కోడి కింద కోడి కింద మంచ పెట్టి దాన్ని కాల్చాలి, అప్పుడు కోడి గూప్ కోడి గూప్ గుండెకి ఏం కాకుండా దాన్ని వేయించాలి. తర్వాత అందులో ఇంత కిరోసిన్ పోసి పే కోడి పే ఫెనాయిల్ పోసి వేయించాక టొమాటోస్ పోసి బాగా కలిపి దాన్ని తీసుకెళ్ళి మీ డ్రా డ్రైనేజ్ లో పడేసి మంచి హోటల్ ఫోన్ చేసి కోడి పదం ఆర్డర్ ఇవ్వాలి. మన రాకింగ్ రాకేష్ కి ఎవరు దారి చెప్పట్లేదంట. ఆ బుడ్డోడిని చూస్తే ఎవడన్నా దారి చెప్తాడా? చెప్పడు కదా, వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్.
baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. న్యూ ఇయర్ కి ప్రతి ఆర్టిస్ట్ కో ప్రోగ్రామ్ ఉంటది. అందరు హ్యాపీగా అందరు ఆర్టిస్ట్ తో కలిసి కార్ లో బయలుదేరతాం. ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలకు వెళ్ళారు. కొంతమందికి ఫోన్ చేస్తే ఏమన్నారు తెలుసా, మేడం మీ ప్రోగ్రామ్ ఎక్కడ అంటే, దిట్స్ ద ప్రోగ్రామ్ ఆర్టిస్ట్ కి మొత్తం టోటలీ విత్ర ఒక అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చాలా బిజీ, నేను 2.5 అడుగుతున్నాను, వాళ్ళు 3.5 ఇస్తే అంటున్నారు నాకు. అలా ఉంటది కొంతమంది. ఇంకా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే, ఫోన్ చేశారు ప్రోగ్రామ్ గురించి, చేసి రాకేష్ గారు మీరు ఎంత తీసుకుంటున్నారు? పర్లేదు సార్, ఇప్పుడు మేము ఒక రేట్ అనుకున్నాం, మీరెంత అదే మీరు ఏ రేట్ అనుకున్నారో నాకు ఆ రేట్ చెప్తే నేను ఆ రేట్ ని మళ్ళీ ఆలోచించి ఇంకో రేట్ కి తీసుకెళ్లి ఆ రేట్ మీరు ఇచ్చే రేట్ టాపిక్ ని సపరేట్ చేయకే. నీ 31st నైట్ రేట్ ఎంత? నేను ఒక 1 ఇద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? మరి చెప్పు వెయ్యంట. ఓ 1 lakh అయితే ఓకే, వచ్చి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది రూట్స్ ప్రాబ్లం ఉంటది. హైవే ఎక్కాకనే రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎగ్జిట్ 5 తీసుకోండి, ఎగ్జిట్ 4 తీసుకోండి, ఎగ్జిట్ 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 అని ఉంటుంది. సరే అర్థం కాదు అని కొంతమందిని అడిగాను, ఎలా ఆన్సర్ చెప్తారేంటో చూద్దాం. ఉదాహరణ, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ నుంచి వరంగల్ ఎలా వెళ్ళాలండి? వరంగల్ సీదాబోయిన తర్వాత వైన్ షాప్ వస్తుంది, వైన్ షాప్ దాటిన తర్వాత పాన్ షాప్ వస్తుంది, పాన్ షాప్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ మళ్ళీ చికెన్ షాప్ వస్తుంది, చికెన్ షాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకుని రెడ్ కోసుకున్నాం అనుకో, కోసుకున్న వెంటనే మళ్ళీ మటన్ షాప్ వస్తుంది, మటన్ షాప్ వచ్చిన వెంటనే మళ్ళీ రైట్ కోసుకుని లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ ఓ బార్ షాప్ వస్తుంది. ఇంకా బార్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా నెంబర్ ఇస్తా ఫోన్ చేయి. ఇంకొన్ని ఏరియాలో అడ్రస్ అడిగితే ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి రాజమండ్రి ఎలా వెళ్ళాలండి? రాజమండ్రి 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 గోదావరి ఉంటుంది, రాజమండ్రి అండి. రాజమండ్రి 400 కిలోమీటర్లు ఉంటుంది, వెళ్తారా? ఎంత అడగలా, ఎలా వెళ్ళని చెప్పండి. రాజమండ్రి అంటే అమ్మో బాహుబలి సినిమా బాగా ఆడిందండి. ఏండి మీది ఎర్రగడ్డ కదా? ఎక్స్క్యూజ్ మీ, విజయవాడ వేరే గోయింగ్? సార్ ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు? బస్సుకి వెళ్తానండి. బాబు బస్సులు, అబ్బో ఆ బస్సులు అసలు సరిగ్గా వెళ్ళలేదండి, ఎక్కడ పంచర్ పడుతుందో తెలియదు, ఎక్కడ బ్రేక్ వేస్తున్నారు తెలియదు. ట్రైన్ ట్రైన్ కారు కార్లో వెళ్తే మరి ఆ డీజిల్ రేట్ ఏమో బానే ఉంది, పెట్రోల్ అయితే మరి నా 2-3 వేలు వరకు అయితే, మరి 2-3 వేలు అంటే మరి విజయవాడకి పని చేయండి. ఏంటి మీరు విజయవాడ? పదండి నేను వస్తాను. వెళ్ళిన ప్రోగ్రామ్ కనుక ఒకవేళ క్యాన్సిల్ అయ్యింది అనుకో, ఎవడైతే అడిగాడో మనల్ని మళ్ళీ వాడికి ఫోన్ చేస్తాం. ఏది క్యాన్సిల్ అయిన తర్వాత, హలో మేడం నేను శ్రీముఖి వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. చెప్పండి. ఒక్కసారి శ్రీముఖి గారు మాట్లాడతారు. మేడం మాట్లాడు. హలో. హలో మేడం చెప్పండి. సార్ నేను శ్రీముఖిని మాట్లాడుతున్నాను. సార్ యాక్చువల్లీ మీరు ఎక్కడన్నారు ప్రోగ్రామ్? ఎక్కడన్నారు ప్రోగ్రామ్? విజయవాడ. విజయవాడ? అమ్మో కనకదుర్గమ్మ టెంపుల్. నాకు యాక్చువల్లీ ఎప్పుడు 31st ప్రోగ్రామ్ చేసి 1వ తారీఖు అమ్మవారి దర్శనం చేసుకోవడం నాకు చాలా బాగా ఇష్టం. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? దర్శనమా అండి, దర్శనమా అండి? దర్శనం కాదండి, షో చేస్తే ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 1 lakh. ఇప్పుడు ఒక 1.5 రావచ్చు. 1.5? రాజమండ్రి వాళ్ళు అడిగారు వాళ్ళకి ఫోన్ చేయంటది. హలో హలో శ్రీముఖ్ గారండి. సార్ మీరు 31st ప్రోగ్రామ్ నాకు ఎంత ఇద్దాం అనుకున్నారు? 31st నా నేను ఒక 4-5 ఇద్దాం అనుకున్నాను. సార్ 4 lakhs? 3 lakhs? 4-5 లడ్డూలు ఇద్దాం అనుకున్నాను. హలో సార్ మీకు దండం పెడతానండి, ఏదో చేయండి సార్ ప్లీజ్. సరే సరే పని చేస్తానండి. సార్ పప్పులో అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్ ఆడితే ఎలా ఉంటుంది? బాబా బాబా బాబా.
స్టార్టింగ్ అప్పుడే డిగ్నిటీగా హ్యాపీగా బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయో మనం ముందుకు చెప్పడానికి వచ్చేస్తున్నాడు గెటప్ సీను. ఒక అమ్మాయి లాస్ట్ షెడ్యూల్ వచ్చినప్పుడు నాతో ఫోటో తీసుకుంది, గెటప్ సీన్ ఫోటో తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇది ఎలాగైనా మా కాలేజీ అందరూ చూపించాలి చూపించా బాబు సెలబ్రిటీతో ఫోటో అని చెప్పాను. కానీ వెళ్ళింది కాలేజీకి, ఫోటో చూపించింది అమ్మాయిలు గ్రూప్లకి వెళ్ళి, ఎవడేడు ఎవడేడు. మేమందరూ రూమ్ లో ఉంటాం, రూమ్ లోపలికి వెళ్ళి మీరందరూ బయట బాత కానేస్తారు. స్టార్టింగ్ లో కార్లో దిగుతాడు ఎవడొకడు వచ్చి నాలుగు అంటూ దిగుతాడు. షెట్ ఇప్పుడే చూడకూడదు ఎవరిని, ఎవరిని హాయ్ చెప్తారు నీకు లోపల ఉంటుంది నాకు ఎవరు చెప్పరు. పక్క పుట్టిన కొడుకు పోనే అని రాంప్రసాద్ అంటాడు, ఫోన్ కూడా రాదు బయటకు వస్తాడు. హలో హలో, నేను రాంప్రసాద్ మాట్లాడుతున్నాను, నేను రాంప్రసాద్ ని రాంప్రసాద్ ని రాంప్రసాద్ అండి. ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ అసిస్టెంట్ రాము అని. హలో, సార్ మీరు రాఘవ్ గారు కదా? కాలేజీల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని చెప్పి క్రికెట్ ఆడేటప్పుడు అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ కూర్చుంటారు. ఈడు మంచి ప్లేయర్ బేసికల్లీ, సిక్స్ ఫోర్లు తక్కువేస్తారు బౌండరీ వెళ్ళిపోతుంది బౌల్ మొత్తం. అమ్మాయి అక్కడ కూర్చుంటే ఈడు బౌలర్ చూసాకంటే అమ్మాయిని కూర్చొస్తుంటాడు దరిద్రుడు. అక్కడి నుంచి నువ్వు కొట్టాలి రా, నన్ను కొట్టాలి కొట్టాలి. అక్కడి నుంచి అమ్మాయి లోపల నుంచి చెప్తా ఉంటుంది వీడు సరే సరే సరే. చిన్నపిల్లల్ని వేరు వేరు ప్రొఫెషనల్లు బుజ్జిగిస్తే అలా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి మీరే చెప్పాలన్నమాట. వేరు వేరు ప్రొఫెషనల్లు మీరు ఒకటి ఒకటి చెప్తా ఉంటే నేను దాంట్లో వెళ్ళిపోతాను అన్నమాట. అది మ్యాటర్. ఓకే, ఒకవేళ డాక్టర్ కొడుకుని ఎలా, డాక్టర్ ఓకే డాక్టర్ ఫస్ట్ డాక్టర్ కొడుకు కొడుకుని ఎలా బుజ్జిగిస్తున్నాడు. హాయ్ మై డియర్ సన్, టాబ్లెట్ వేసుకోను. ఏడుస్తాం ఎందుకు రా, ఏడుస్తాం ఎందుకు, క్రైసోటిన్ టాబ్లెట్ వేసుకో ఫాస్ట్ గా. అది ఏడుపుని తగ్గించేది. ఒత్తుపోయేస్తుంటాడు, ఇదిగో తీసుకో ఇది పిసోస్టన్. బెగ్గర్ ఆడి కొడుకు బెగ్గరు బెగ్గర బుజ్జిగిస్తే చూసిన బాబయ్యా ఊరకా బాబయ్యా ఇంత ముద్దుంటే పెడతాను బాబయ్యా. కూరగాయలు అమ్మాడు లేకపోతే టీ కాఫీలు అమ్ముతారు కదా రైల్వే స్టేషన్ వాళ్ళు, ఎత్తుకున్నాడు. ఏ ఊరకాలు 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 ఊరకోలే, ఏ ఊరకాలు 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 ఊరకోలే, నారాన్ని నచ్చే ఏ నచ్చే ఏ నక్కనే. గెటప్ సీన్ కొడుకైతే ఎలాగా, ఆడు ఫస్ట్ నాకంటే ఒక మంచి రేర్ గెటప్ వేసాడు. నేను వేయలేని గెటప్, నా భూతం నా భవిష్యత్, న్యూడ్ గెటప్ వేసాడు, న్యూడ్ గెటప్ వేసాడు. కొంతమంది నా నత్తి కాకుండా కొంతమంది టా పలకదు, కొంతమంది డా పలకదు, కొంతమందికి రా పలకదు. ఒక మినిస్టర్ స్పీచ్ ఇస్తున్నాడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు వాడికి రా పలకదు అనుకోండి, రా పలకనప్పుడు మైక్ తీసుకున్నాడు వాడు చాలా టెన్షన్గా వస్తున్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడాలరా బాబు రా లేకుండా ఏం మాట్లాడతామని వస్తున్నాడు. ఈ రోజున అనబడి తరికి చుక్కుని ఈ రోజున అనేది టుడే రాపలకదా, టుడే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అదే 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 అదే
ఊర్లో వాళ్ళు అసలు ఇంగ్లీష్ రాదు కదా. ఏ మాట్లాడతాను గోలిగాడు, ఏ మాట్లాడతాను గోలిగాడు. ఓ రౌండ్ సరికి మాట్లాడరు కండరు కాదు. ఇండియన్ సినిమాలో ఎంట్రీ ఎలా, హీరో ఎంట్రీ ఎలా ఉంటుంది? హీరో ఇంట్రో ఇవ్వాలంటే అక్కడ ఒక మర్డర్ జరిగిపోవాలి ఫస్ట్. ఒక అనామకుని భయ్యా నాలుగు రోజులు క్యారెక్టర్ భయ అని చంపేస్తారు ఫస్ట్. పోట్లు నాలుగు పోట్లు పొడిస్తే ఓ పరిగెడతాడు, చాప పరిగెట్టి ఒక బస్తీకి వస్తాడు. జరిగినది అన్యాయం నాపడి అవును లేడా? అరే ఒక్కడున్నాడ్రా, వాడు అడుగు పెడితే ఆకాశం వర్షించుద్ది, వాడు అడుగు పెడితే నీలి మేఘాలు హర్షిస్తాయి. ఏదేమైనా వర్షాకాలమా? అయన్నీ అక్కడ హీరో ఇంట్రడక్షన్ జుమ్ అని కళ్ళు చూపిస్తాడు. తర్వాత చేతులు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రాకపోతే బిక్కిలిసిన చూసా అలా పరిగెడతా ఉంటాడు. సూపర్, మళ్ళీ ఇదే ముగ్గురిని చూడాలంటే మండే వరకు వెయిట్ చేయాల్సిందే. విల్ క్యాచ్ యు ఇన్ ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. బేసిక్ గా వాడు షో వదిలేసి వెళ్ళినా వాడి ఆత్మ ఇక్కడే తిరుగుతుందని నేను విన్నాను. రే రవి, నువ్వు ఎక్కడున్నా కానీ ఈ షో నాది. వెళ్ళిపోయావా అమ్మా, చెల్లిపోయావా, వెళ్ళిపోయావా నన్ను విడిసిపోయావా. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫస్ట్ టైం చూసినప్పుడు మనసులో ఏమనుకుంటాడు? అంబాసిడర్ కి ఎక్కువ, బెంచ్ కి తక్కువ. వాడి హైట్ కి కలర్ కి నేను అవసరమా అని. అక్కడ అందరం అమ్మాయి ఉంటే అమ్మాయి కత్తిలం ఉంది, ఎంతమంది గోకిసారే ఏంటో. గర్ల్ ఫ్రెండ్ తో ఫాదర్ కి దొరికిపోతే అప్పుడు ఏం చేస్తారు? మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య డాడీ అని చెప్పేస్తా. ఆడు తక్కువ తింటాడా, నా సొంత చెల్లిరా. ఏండి నేను వంట చేస్తే దేవుడికి ప్రసాదం పెడతారండి, అంత బాగా చేస్తాను. చిన్ని చిన్ని దోస, ఉల్లిపాయ కోస, దానిపై వేస, పైన ఇరాసా తినమని కూసా తినదల ఈసా ఓ వెంకటేశ. సరదాగా ఈ షోలో మనం అసలు చింపాని అసలు మనుషులు కాకుండా కోతులు అయ్యుండి షో చేసుకుంటే ఎలా ఉంటుందండి సరదాగా? అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ మనుషులకైనా కోతులకు బాగా చేస్తున్నారు అందరూ. వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది డిఫరెంట్ ఉంటారండి. వాష్రూమ్ లో మొబైల్ పట్టుకెళ్తా, అరే బాబా ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, బాత్రూమ్ ఉన్నానరా, అవును ఏదో పిక్ పంపించు. ఎయిర్ హోస్టెస్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ప్యాసెంజర్స్ కి జాగ్రత్తలు చెప్పాలి ఇంగ్లీష్ లో. వెన్ ఫ్లైట్ గోయింగ్ అప్ కళ్ళు తిరుగుతాయి, ఐస్ ఆర్ రిమూవింగ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ wear the belt. If it is not the belt, you take the maltadu.